नमस्ते वेलकम टू एनएस न्यूज़ నేను రితు బుల్చల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెళ్ళైన మహిళతో ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుందని ప్రశ్నించిన బాంబే హైకోర్టు మోడీ గొప్ప దేశభక్తుడైన పుతిన్ రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందని వ్యాఖ్య ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమకం జగన్ తనకు పదవిని ఇవ్వడంపై స్పందించిన అలీ పాకు సెకండ్ షాక్ సింగిల్ రన్ తో గెలిచిన జింబాబ్వే పెళ్ళైన నెల రోజుల తర్వాత భర్త తనను పని మనిషిలా చూడటం ప్రారంభించాలని కారు కొనుక్కునేందుకు 4 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు మానసికంగా భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం పెళ్ళైన మహిళను ఇంటి పనులు చేయమని అడగటం అంటే అది ఖచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని దానిని పరిమర్శి చేసి పనితో పోల్చడం సరికాదని పేర్కొంది ఇంటి పనులు చేయటం ఆమెకి ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్ళికి ముందు చెప్పి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది తనను మానసికంగా భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం సెక్షన్ 498A ఈ కేసును వర్తించదని స్పష్టం చేస్తూ భర్త అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది అతి గొప్ప దేశభక్తుడు అంటూ ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు మోదీ నాయకత్వంలో భారత్ ఎంతో సాధించిందని అన్నారు మేక్ ఇన్ ఇండియా అనేది మోదీ అద్భుతమైన ఆలోచన అని ఇది ఆర్థిక పరంగానే కాకుండా నైతిక పరంగా కూడా చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఎంతో గర్విస్తోందని ఆ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు బ్రిటిష్ కాలనీ నుంచి ఒక సార్వభౌమాధికార దేశంగా భారత్ ఎంతో సాధించిందని అన్నారు భారత్ తో రష్యాకు ప్రత్యేకమైన బంధాలు ఉన్నాయని పుతిన్ చెప్పారు ఎన్నో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏ సమస్య కూడా రాలేదని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు భవిష్యత్తులో కూడా రెండు దేశాలు ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తాయని అన్నారు సినీ నటుడు అలీకి ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కిన సంగతి తెలిసిందే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆయనను ముఖ్యమంత్రి జగన్ నియమించారు ఆయన నియమకానికి సంబంధించిన ఉత్తర్వులను జీఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాల రాజు జారీ చేశారు ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరి ఆయనకు కూడా జీతపత్యాలు అందనున్నాయి మరోవైపు తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించడంపై అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీలో చేరిన తొలి రోజు నుంచి తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు పార్టీలో పదవులను తాను ఏనాడు ఆశించలేదని అన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని తన సేవలను జగన్ గుర్తించారని చెప్పారు తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు ఆ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు T20 వరల్డ్ కప్ లో వరుస సంచలన చోటు చేసుకుంటున్నాయి ఏ మాత్రం గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు కూడా ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కర్పిస్తున్నాయి ఈ దిశగా ఇప్పటికే వెస్టర్నీస్ సిరీస్ నుంచి అవుట్ కాగా అదే ప్రమాదం మరికొన్ని కీలక జట్లకు పొంచి ఉంది గురువారం రాత్రి ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది అంతగా పటిష్ట లైనప్ లేని జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవటం గమనార్హం ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది పదునైన బంతులను సంబంధించిన పాక్ బౌలర్లు జింబాబ్వేను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు పాక్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ జింబాబ్వే బ్యాటర్లు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగారు జింబాబ్వే బ్యాటర్లలో టాప్ స్కోరర్ గా నిలిచిన సియాన్ విలియమ్స్ 31 పరుగులు మాత్రమే చేశాడు క్రమంగా వికెట్లు పడుతున్న నేపథ్యంలో జింబాబ్వే బ్యాటర్లు వికెట్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యమిచ్చినట్లుగా కనిపించింది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలీలు పట్టణంలో అద్దె కట్టుకోలేక చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్న ఇళ్లను ఆక్రమణ పేరిట పోలీస్ బలగాల సహాయంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పెళ్లి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో గత కొన్నేళ్ల నుంచి చిన్నపాటి ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్న ఇళ్ల అధికారులు కూల్చివేయటంతో ఆయన నిరాశ్రులైన బాధితులను తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ ఎంఆర్పీఎస్ జాతీయ నేత పీరయ్యలతో కలిసి పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్చివేతలను అడ్డుకున్న బాధితులపై అధికారులు బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు
అధికారులు 300 పేదల ఇళ్లను కూల్చివేసి వారికి పండుగ పూట నిలవ నీడ లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ఇళ్లు కూల్చిన స్థలంలోనే నిరుపేదలకు రెండు పడక గదుల నిర్మాణం చేపట్టాలని లేకుంటే బాధితులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు. ताग नील बाई सर मंच नील प्रज मंच नील कड़को वंकान देन सर मम्मी आदा गवर्नमेंट मे मोरपे सर कहीं तागे मंच नील बाउलना जिल्ला निजा पोराटक कि प्राप्त चूस्टे चला चला सिग्गन बाधन इदंत प्रभुत्व भूमे मत प्रभुत्व भूमे रेवेन्यू अधिकारी वस्तर चूस्तर 58 जीवो प्रकार सर्वे चस्तर सर्टिफाइड वील की प्राप्त में आधार कार्डलिए प्राप्त में बदल साई का प्रभुत्वं अंटे అధికారులు మాత్రమే పోలీస్ యంత్రాంగం మాత్రమే అని వ్యవహరిస్తున్న తీరేతుందో ఇది దురదృష్టకరం. అసలు ప్రభుత్వం అంటే ప్రజలు అధికారులు మొత్తంగా కలిస్తేనే ప్రభుత్వం అయితది. కానీ ఇక్కడ కేవలం అధికారుల పోలీసుల పెత్తనమే ప్రభుత్వంగా భావిస్తూ మానుకోటలో ఉద్యోగస్తులు ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళేమన్నా పాకిస్తాన్లో ఉగ్రవాదుల లేకపోతే సంఘ విద్రోహుల వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు చూస్తారు మంచిగా కట్టుకో అని చెప్పి మీ రెవెన్యూ అధికారులు చెప్తారు ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలి అని చెప్పి సర్వేలు చేస్తారు 58 జీవో ప్రకారం ప్రభుత్వం నీకు నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తది అనుమతుల ప్రకారం వాళ్ళు ఏందంటే 20,000 రూపాయలు 30,000 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక్కొక్కళ్ళు రిక్షా దొక్కుంటోళ్ళు కూలి పని చేసుకుంటోళ్ళు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు హమాలి పని చేసుకుంటోళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ రూపాయి రూపాయి చెమట చుక్కల్ని ఇటిక పిల్లల మీద కట్టుకుంటే ఈరోజు ఎంత అమానుషంగా జేసీలతోటి ఎక్కడానికి ప్రదేశంలో మనసులో గుడ్డలు గడపరిచి ఇంత విధ్వంసాలకు గురి చేస్తున్నట్టు ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారుల లేకపోతే మానవత మర్చిపోయిలా మీరేమనుకుంటారు నియంత్రణ అనుకుంటారా ఇంత దారుణమా అంబేద్కర్ నగర్ పేరుతో కాలనీ ఉంటే ఇంత విధ్వంసం చేస్తారా ఆజాప్తుగా అంబేద్కర్ ఫోటోతోటి జెండా పెట్టుకుందాం బిడ్డ కబర్దార్ ఈ ఒక్కొక్క గుడిసెకు కష్టంగా జవాబు చెప్పి తీరాల్సిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయడం కూడా మేము వెనకడబోమన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. దంతలపల్లి మండల కేంద్రంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఓలాద్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో దంతలపల్లి అంబేద్కర్ సెంటర్లో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు కోఆర్డినేటర్ మల్లారెడ్డి మరియు యూత్ అధ్యక్షులు కిషోర్లు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో గెలవటం కోసమే బీజేపీ డైరెక్షన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే నీచమైన బుద్ధిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టమేలు చేశారని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇకలైన కొనుగోలు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు కేసీఆర్ టీఆర్ఎస్ వైపు ఉన్నంత వరకు కేసర్ ఇలాంటి చిల్లర రాజకీయాలను పటాపంచలు చేయగల మేధావని ఎంతమందిని కొన్నా టీఆర్ఎస్ ప్రపంచం ముందు నిలవలేరని బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సర్వే మైకతో ఇన్నాలి ఓరా గణేష్ రాలన్నా
ప్రజల నమ్మకమైన కేసీఆర్ దండుని ఎదిరించే ధైర్యం లేక బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ మోగులపల్లి మండలం కేంద్రంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోగులపల్లి మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్కురే తిరుపతిరావు మరియు పిఏసీఎస్ చైర్మన్ సంపలి నరసింగరావు ఆధ్వర్యంలో చేశారు. వంద కోట్ల డీల్ మాట్లాడి కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు పిలుపు మేరకు మండల కేంద్రాల్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మన మండల కేంద్రంలో బీజేపీ ఈ రీతిన చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ధి చెప్తా మహారాష్ట్ర వేరే వేరే స్టేట్లలో ఏదో చేసుకుంటా తెలంగాణ సుధం చేద్దామని ఎమ్మెల్యేలు కొని గవర్నమెంట్ పడబడదాం అంటే తెలంగాణ కేసీఆర్ ముందు మీ పప్పులు ఉడకై జాగ్రత్త బీజేపీ నాయకులారని ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం మండల కేంద్రంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మా సింగిల్ విండో వైస్ చైర్మన్ గారు నరసింహరావు గారు మాట్లాడారు. చైర్మన్ గారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతుందో దాదాపుగా దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ ఇట్లాంటి తెలంగాణ టీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్ ఇట్లాంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో వాటిని కూడా హస్తగతం చేసుకోవడానికి ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అటు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పటికీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అధికారం చేయించుకున్నట్లుగానే మహారాష్ట్రలో కూడా శివసేనకు మెజారిటీ వచ్చినటువంటి సీట్లను కొనుగోలు చేసి మహారాష్ట్రలో కూడా అధికారం చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ దృష్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మీద పడింది. ఎందుకంటే మనం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రజా సంక్షేమం కొరకు ప్రవేశపెడుతున్నటువంటి ఈ కార్యక్రమాలను చూసి అసూయతోటి ఎప్పటికున్న ఈ తెలంగాణ ప్రభుత్వంతో మాకు ఇబ్బందులు కలుగు తప్పవనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వడ్లు కొనుగోలు చేయమని ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి అధికారంలోకి రాబట్టుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి వీటిని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము అధికారికంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి అధికారంలోకి రాబట్టుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి వీటిని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము అధికారికంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం మన యొక్క రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు కాబట్టి ఇవాళ కేంద్రంలో అలజడ పుట్టి ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏ రాష్ట్రంలోనైనా అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను 4 కోట్లకు 4 ఎమ్మెల్యేలను డీల్ చేయడం జరిగింది. 400 కోట్లకు 4 ఎమ్మెల్యేలను డీల్ చేయడం జరిగింది. అటువంటి దాన్ని ఇవాళ చంద్రశేఖరరావు గైకొని దాన్ని బద్ద చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ చంద్రశేఖరరావును తట్టుకోలేక బీజేపీ ఇక్కడ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరిని ఎట్లా చేయాలి ఇక్కడ గవర్నమెంట్ పడగొట్టి మేమే గవర్నమెంట్కు రావాలని చెప్పని ఆలోచనలు ఉన్నారు కాబట్టి అటువంటి ఆలోచన అనేది ఎప్పుడు కుదరదు. మధ్యంతర ఎలక్షన్ వచ్చి ఒక్కటి గెలిచింది సీటు. అప్పుడు ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్లల్లో అనివార్య కారణాల వల్ల 2 గెలిచారు ఇంకొకటి గెలుతాం మేము అట్లనే ఇంకా 4 కొంటే ఇదే మాదిరిగా దీన్ని ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పని ఆలోచనలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ అమిత్ షా మోడీ చేసేది ఇవన్నీ సాగనివ్వమని చెప్పని కోరుకుంటూ మేము ఇవాళ వారి యొక్క ప్రజలే ఓట్లతోని బుద్ధి చెప్తారని చెప్పుకుంటూ మేము ఇంకా బిడ్డ మీరు మా జోలికైతే మాత్రం ఎక్కడ కూడా గైకొనరని చెప్పని వార్నింగ్ ఇచ్చుకుంటూ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇది నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
జాతీయ అధ్యక్షులు అద్దంకి దయక నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు ఉమ్మడి కట్కేసర్ మండలంలోని అంబేద్కర్ కూడలి వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నరసింగరావు కట్కేసర్ మండల అధ్యక్షులు గనుమల్ల మల్లేష్ మండల ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళీమోహన్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగం ఆంజనేయులతో కలిసి ముఖ్య అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నరసింగరావు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిప్పల నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వీటన్నిటిని ఎదుర్కోవడానికి దళితులంతా ఏకమై దళిత రాజ్యాధికారాన్ని స్థాపించుటకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు తెలంగాణ మాలమానాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం 2006 అక్టోబర్ 27 తారీఖు నాడు తెలంగాణ మాలమానాడు ఆవిర్భవించినటువంటి రోజు ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి తెలంగాణ మాలమానాడు దళితుల యొక్క హక్కుల కోసం దళితుల యొక్క చట్టాల మీద దళితుల యొక్క రాజకీయ అదే విధంగా ఆర్థిక వ్యవస్థ కోసం ఇయాల ఎన్నో పోరాటాలు చేస్తూ ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో దళితుల యొక్క హక్కుల్ని పూర్తిగా కాలరాస్తా ఉన్నారు ఇయాల తెలంగాణ రాష్ట్రం వస్తే చిన్న కుటుంబాలకు చిన్న యొక్క జాతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఇలా దళితులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందనేది మాత్రం వాస్తవం అని చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఇలా దళితుల యొక్క భూముల్ని దళితుల మీద దాడులు అదే విధంగా దళితులకు ఇచ్చినటువంటి భూములు లాగేసుకొని ఇలా ఎంతోమంది ఇలా అగ్రవర్ణాలుగా తయారవుతా ఉన్నారు కానీ ప్రభుత్వము ఎట్లా చూసి కూడా చూడనట్టుగానే ఉంటుంది దళితుల యొక్క హక్కుల్ని ఇలా కాలరాయాలనే ఒక ఆలోచనతోటి రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నారు ఇలా రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నారు ఒక్కసారి నేను దళిత మిత్రులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా హక్కులు ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడి తెచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం మార్చా అంటున్నారు రాజ్యాంగం మారాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అందులో సవరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ ఉన్నా కానీ కూడా ఇలా రాజ్యాంగం రాస్తా మారుస్తానని అంటున్నారు ఇలా దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం ఉందో ఇలా అందరికీ అర్థమవుతూ ఉంది ఇలా దళితుల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఇలా దళితులకు ఎలాంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చారా లేదా అనేది ఒకసారి దళిత సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కళ్ళకొవ్వుల మాటలు చెప్పి దళితులను మోసం చేస్తూ ఉన్నారు కేవలం ఓటు బ్యాంకు కోసం చేస్తూ ఉన్న రాజకీయాలు ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మన దళితులను పూర్తిగా నశించే విధంగా పనిచేసే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాబోయే ఇప్పుడు డిసెంబర్ 18 తారీఖు నాడు వరంగల్ జిల్లాలో మాలల యొక్క హక్కుల కోసం దళితుల యొక్క హక్కుల కోసం పోరాడడానికి డిసెంబర్ 18 తారీఖు నాడు బహిరంగ సభ పెట్టినారు ఆ సభకు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి మాలకు దానికి వచ్చినటువంటి అతిథులందరికీ ముఖ్య ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మాలల హక్కుల కోసం ఈ యొక్క మాల మహానాడు అనేది స్థాపించడం జరిగింది మాలల హక్కులు మాలలను చైతన్యం చేయడం విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తమ హక్కుల కోసం తమ కాపాడు కోసము అందరినీ ఒక యూనిట్ లాగా చేసి ఇప్పుడు ఏవైతే సబ్బండ వర్ణాలు ఉన్నాయో అలానే ఈ యొక్క మాల వర్గాన్ని కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్థాపించడం జరిగింది ఇది ఒకటి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మరియు జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గౌతమ్ రెడ్డి ఆదేశానుసారం 100 పడకల ఆసుపత్రిలో రోగులకు మరియు వారి బంధువులకు అన్నదాన కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా పిఎస్ఎస్ జంగేడు చైర్మన్ మేకల సంపత్ యాదవ్ మాట్లాడుతూ భూపాలపల్లి శాసనసభ్యులు కండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంది అని మేకల సంపత్ తెలియజేశారు
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులోని భవానీ ఫంక్షన్ హాల్లో ఎరుకల నాచరమ్మ ఏకలవ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రవల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కులాడి రాములు, లోకిని రాజు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని ఎరుకల ప్రజలు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాలతో పాటు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి వాళ్ళ ఆరోగ్యం ఏకల పూజా కార్యక్రమం భీత ప్రజలకి రిజర్వేషన్ అనిపిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి పూజలు జరుపుకొని వారి యొక్క సమస్యలన్నీ కూడా చర్చించుకొని ఈ రాజకీయ పార్టీలు ఎవరు అధికారానికి వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ కులస్తుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మనం మన సమస్యలన్నీ కూడా పత్రికాముఖంగా బయటికి చెప్పాలి. ఈ యొక్క పార్టీలు అర్థం చేసుకొని మన సమస్యలు పరిష్కారం చేయాలని పూజలో ముందుకొని ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే సభ ద్వారా ముఖ్యమంత్రి గారు మనకి ఎకరం భూమి హైదరాబాద్ నుంచి 300 కోట్ల రూపాయలు దానికి ఇచ్చినారు. అట్లాగే పందుల పెంపకం దానికి కూడా వాళ్ళు ఇంకా భూములు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చేయాలని ఆయన కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ భవనం ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు జరిగింది. కాబట్టి దీన్ని అంతా అర్థం చేసుకుని ఎక్కడ జాతి ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగి మన రాబోయే తరాలకి ఒక మంచి మార్గాన్ని నిర్మించుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది. అందరూ కూడా చదువుకొని సమాజంలో అందరితో సమానంగా బతకాలి. ఆ జీవనోపాధి పందుల పెంపకం గ్రామాల్లో ఉండడం ద్వారా కొందరు హీనంగా చూస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఊరు బయట మాకు భూములు ఇచ్చినట్లయితే మేము కూడా బలిదం బ్రహ్మంలాగా మా యొక్క పందులను నడుపుతున్న సమాజంలో గౌరవంగా పడతామని ప్రభుత్వ మీడియా తీర్మానం. ఈ కార్యక్రమానికి దాదాపు 200-250 మంది ఎన్నికల సోదరులు సోదరులందరూ వచ్చి విజ్ఞప్తి చేసినందుకు రాష్ట్ర కమిటీ తరఫున మా అందరి తరఫున కూడా ఈ యొక్క 13 అసెంబ్లీలో ఉన్న ప్రతి ఎరకల బిడ్డకి తల్లికి అందరి కూడా మన యొక్క కులం తరఫున అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ శనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ వచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. అదే కాకుండా రాజకీయంగా వెనుకబడినాం కాబట్టి రేపు ఎస్ఎస్టీ కమిషన్ సపరేట్ చేసి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మా ఎరుక సామాజిక వర్గానికి ఇవ్వని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నాం? ఇలా ఎక్కడ కూడా రాజకీయ పరంగా మేము లేము కాబట్టి మాకు ఇతర తెగలతోటి ఏ రకంగా ఈ ప్రభుత్వంలో వాటర్ని కల్పిస్తున్నారో మేము కూడా మీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు వాటర్ కల్పించమంటున్నాం. రాజకీయం కలిపేయండి, ఆర్థికం కలిపేయండి, మా లోన్లు ఏమి చెప్పగలుగుతున్నాం. రెండవది, ఎక్కడైతే మాకు డబుల్ బెడ్రూములు అన్ని వర్గాలకు ఇచ్చేది తెలంగాణ కాబట్టి చాలామంది డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు కానీ ఎరకల జాతి గూడాలు ఉన్నాయి, గూడాలు ఉన్నటువంటి ఎరకల జాతి కుటుంబాలు గుడిసెలు ఉంటున్నారు. దయచేసి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టిందో ఖచ్చితంగా మా ఎరకల గూడ ఉన్నటువంటి ఇల్లు నిరుపేద ఎరగల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా ఇవ్వని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం రాజకీయ పరంగా ఇలా మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్స్ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. అక్కడ పోయా గోన్లు అమ్మడం వాళ్ళే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రి అవుతున్నారు. ఇలా మైదాన ప్రాంతంలో అత్యధికంగా మేము జనాభా కలిగి ఉన్నాం. మేము అన్ని వర్గాల ఎమ్మెల్యేలకు ఓట్లు ఇస్తాను కానీ ఏ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మాకు సాయం చేస్తలేరు, న్యాయం చేస్తలేరు.
కాబట్టి మైదాన ప్రాంతం ఉన్నటువంటి ఎరకల జాతి కోసం ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించమని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీని కోరుతున్నాం. కాబట్టి మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మేము కష్టపడి మీ వెంట ఉన్నాం, తెలంగాణ దేశ పనిచేసినాం, ప్రయ సంఘంలో పనిచేసినాం, ఇప్పటి తెలంగాణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.